ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అందరికీ కూడా ఎడ్యుకేషన్ అండి. ఇప్పుడు ఇంతమంది మ్యూజిషియన్స్ వస్తున్నారు, ఇంతమంది కెమెరామెన్లు వస్తున్నారు, డైరెక్టర్లు వస్తున్నారు అంటే మీడియానే, నో మోర్ దట్. ఇది ఎప్పటి ఎవడ తెలివితేటలు ఎలా ఉన్నాయి, ఎప్పటికప్పుడు అది ఎట్లా అప్డేట్ అవుతుంది ప్రజలు చూపించేది. ఇప్పుడు ఉన్న జనాలు ఇంతకు ముందులాగా వెళ్ళి వేరే వాళ్ళ దగ్గర పనిచేసి ఇది ఎలా తీయాలండి, ఇది ఎలా తీయాలని నేర్చుకున్న పని లేకుండా టీవీ చూస్తా ఎడ్యుకేట్ అవుతున్నారు. ఏమండి అట్లానే ఇప్పుడు ఏంటంటే ఎంత నేర్చుకున్నా ఈ మహాసముద్రంలో నేను ఒక కాకిరెట్ట అని మీ ఫీలింగ్. అంటే 14,000 సాంగ్ మీరు పాడారు సార్, అసలు అంటే చేశారు, కంపోజ్ చేశారు, అంటే ఎలా ఫీల్ అవుతారు సార్ మీరు? అంత ఆల్మోస్ట్ మీ ఆల్బమ్స్ అని మీవే ఉండొచ్చు, మాక్సిమం ఆల్ పిల్గ్రిమ్స్ లో నావే ఉంటాయి. కాకపోతే వెళ్ళినప్పుడు మా కోసం ఒక ఒక సాంగ్ డెఫినెట్ పాడతానండి. శ్రీకాళి పాకం మహాపుణ్యక్షేత్రం వరసిద్ధి స్వామి కొలువైన తీర్థం కూపమందు కొలువున్న విఘ్నేశ్వర నిలయం సర్వుల శరణాలయం దైవాల మూలం విశ్వమి ప్రణమిడి మందిరం. అంటే మీకు ఈ డివోషనల్ సంబంధించి ఏ ఆల్బమ్ కి ఎక్కువ పేరు వచ్చింది? మ్యాక్సిమం అంటే ఈ ఆల్బమ్ అని కాకుండా అన్ని ఆల్బమ్లు తెచ్చిన పేరే కరుణాకర్. అంటే జనరల్ గా ఆడియన్స్ కూడా డివోషనల్ కి అంటే సినిమా కంటే మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఈ ఆల్బమ్ కి మ్యూజిక్ డైరెక్టర్ పలానా అనుకుని వింటాం, డివోషనల్ కి వినరు. అంటే ఇది మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అలా వినరు అనమాట. ఇప్పట్లో అలాగా ఇప్పట్లో సినిమాకి హీరో తప్పితే హీరోయిన్ తప్పితే డైరెక్టర్ పేరే ఎవరికి తెలియటం లేదు, ఫ్రాంక్లీ స్పీకింగ్. ఒక మ్యూజిక్ అంటే డైరెక్టర్ పేరే తెలియని పరిస్థితుల్లో మన వాళ్ళు చూడని పరిస్థితుల్లో ఉంటే ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ ఏం చూస్తారు? ఇప్పుడు సినిమాల్లో ఎవరు పోస్టర్లో చూడంగానే ఫస్ట్ హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు, ఇంకెవరైనా పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నారా, సుమన్ గారు ఇట్లాంటి తనికెళ్ళ బర్ణ గారు ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని చూస్తున్నారు తప్పితే ఈవెన్ డైరెక్టర్ పేరు కింద రాగానే అది పర్టికులర్ చూడడం మానేశారు ఇవన్నీ. కానీ అప్పట్లో ఒక సిడి రిలీజ్ అయితే అంటే ఇప్పుడు సిడి అంటే జస్ట్ ఇట్స్ నథింగ్ బట్ ఫ్రాక్షన్ ఆఫ్ 6 ఇయర్స్ 7 ఇయర్స్ స్పాన్ సార్ మనకి, అంటే క్యాసెట్ నుంచి సిడికి ట్రాన్స్ఫార్మ్ అవడం వ్యవహారం. అప్పట్లో క్యాసెట్ అంటే కంపల్సరీ మ్యూజిక్ డైరెక్టర్ ఫోటో అక్కడ ఉంటుంది దాని మీద, అంటే ఆల్బమ్ కి మ్యూజిక్ డైరెక్టరే హీరో కాబట్టి ఫోటో ఉంటుంది. కరుణాకర్ అంటే చూసేవారు కరుణాకర్ గారు ఆల్బమ్ ఏమైనా ఉందా అని అడిగి కొనుక్కునే జనాలు కూడా నాకు కస్టమర్స్ ఉన్నారు. అంటే డివోషనల్ ఆల్బమ్స్ కాకుండా ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా చేశానండి. ఓకే, ఫోక్ మీకు బాగా మంచి అది కూడా బాగానే పోయింది అన్నారు. ఏ సార్ ఒక పాట మాట్లాడు ఫోక్ మీకు చెప్తా. రే నాటి చిన్నదానా రేవి కల్లరే కదా అని చేశాడు నాకు. ఎందుకంటే ఇన్ని పాటల్లో ఈ రోజు కూడా నేను బయటకు వెళ్ళి ఎక్కడైనా పాట వినబడితే అది ఎప్పుడో నాకు తెలిసిన పాట అనిపిస్తుంది, కానీ నేను చేశాను నేను కన్ఫర్మ్ అవ్వను. మరి అన్ని వేల సాంగ్స్ మెమరైజ్ చేసుకోవడం కూడా చాలా కష్టం. చాలా కష్టం. దిడేలు మనం ఎవరు అడిగినా గట్టిగా పాడగలిగితే ఒక 100-200 పాడగలనేమో. ఓకే, ఇప్పుడు ఇది అయిపోయింది సార్, మనం ఏమంటారు మన డివోషనల్ అయిపోయింది, ఆల్బమ్స్ అయిపోయింది, ఇప్పుడు సినిమా. ఇప్పుడు మీరు సినిమాలో ఉన్నారు, ఏది మీకు కంఫర్ట్ అనిపిస్తుంది సార్? మీకు ప్రైవేట్గా ఆల్బమ్ డివోషనల్ చేయడినప్పుడు హ్యాపీగా ఉన్నారా, లేకపోతే ఇప్పుడు సినిమా? అట్లా కాదండి, సినిమాకి వచ్చేసరికి డైరెక్టర్ ఉంటాడు. అప్పట్లో మేము ఆల్బమ్స్ చేసేటప్పుడు ప్రొడ్యూసరే డైరెక్టర్ లా సార్ మీరు అంటే నాకు ఇన్స్పిరేషన్లు అన్నీ నా పాటలే ఇచ్చేవారు ఫ్రాంక్లీ, నాకు వేరే వాళ్ళ పాటలు ఎవరు ఇవ్వలే ఇప్పటికి వచ్చి. అంటే నన్ను ఎక్కువ అందరు చాలా మంది బావా బావా అని పిలుస్తారు, ఇండస్ట్రీలో డైరెక్టర్లు కూడా బావా బావా అని పిలుస్తారు. బావ గారు మీరు అలా పాట చేసి ఉన్నారు కదా, అలాంటి పాట ఒకటి కావాలి. ఇంకో ఎవరో వేరే కంపెనీకి కోక్లాక్ చేశారు కదా, నెల్లూరులో కోక్లాక్ చేశారు కదా ఆల్బమ్, అలాంటి ఆల్బమ్ మనకు ఒకటి కావాలి. అంతేగాని పర్టికులర్గా దానికి ఇన్స్పిరేషన్స్ ఏం లేదు. కంఫర్ట్నెస్ అన్నది మనం కంఫర్ట్ అనుకుంటే కంఫర్ట్ అండి. యాక్చువల్గా మనం ఏ వృత్తిని ప్రేమిస్తున్నామో అది డెఫినెట్గా కంఫర్ట్గానే ఉంటుంది, ఎందుకంటే మనకి ఇష్టమైనది ఏదైనా కంఫర్ట్ ఉంటుంది. నాకు ఈ సంగీతం అన్న అసలు సినిమా అంటేనే నాకు పిచ్చి సార్, అందువల్ల ఆల్వేస్ నేను కంఫర్టబుల్ ఫీల్ అవుతాను. 2006లో నేను ఇక్కడికి షిఫ్ట్ అవ్వడం జరిగింది. కేవీవీ సత్యనారాయణ, పాండురంగారావు గారని
పెద్ద ప్రొడ్యూసర్ సుందరకాండ ప్రొడ్యూసర్ ఆయన కేవీపి సత్యనారాయణ గారు వీళ్ళు నన్ను తీసుకొచ్చారు. అంటే నా లైఫ్ లో నేను కోరుకోకుండా జరిగే ట్రాన్స్ఫార్మేషన్స్ ఇవన్నీ. వాళ్ళ సినిమా ఒకటి భామా కలపం అనే సినిమా నేను బొంబాయిలో స్క్రూటనైజ్ చేయడానికి వెళ్ళటం, బొంబాయిలో వాళ్ళది హిందీ పిక్చర్ ఒకటి జరిగింది, దాన్ని స్క్రూటనైజర్గా అంటే నేను మ్యూజిక్ డైరెక్షన్, డైరెక్షన్ నుంచి భాగ్యరాజ గారి దగ్గర, కమలాసన్ గారి దగ్గర, అందరి దగ్గర పనిచేశాను. రీ రికార్డింగ్ పెద్ద పెద్ద డైరెక్టర్లకి ఒక 100 పిక్చర్ల వరకు రీ రికార్డింగ్ చేసుకుంటాను. దీనివల్ల అక్కడ నుంచి సినిమా ఒక ప్రేక్షకులలాగా చూసి దీంట్లో ఏమైనా తప్పులు ఉన్నాయో చెప్పడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. దీంట్లో నేను బొంబాయి వెళ్ళాను, ఎవరు అంటే రెమ్యూనరేటెడ్ నేను రెమ్యూనరేషన్ తీసుకుంటాను దానికనేగా బొంబాయిలో. అక్కడ నుంచేమో కేవీవీ గారు హైదరాబాద్ తీసుకుని వచ్చారు. తీసుకుని వచ్చి హైదరాబాద్లో మీకు ఎలాగా అక్కడ స్టూడియో ఒకటి ఉంది, ఇక్కడ కూడా స్టూడియో కడితే మీలాంటి వాళ్ళు బాగా ఫెచ్ ఉంటుంది, మేమంతా ఉన్నాం కదా అన్నారు. కట్ట ఇక్కడ కూడా అప్పుడు అక్కడ స్టూడియో ఉండగానే ఇక్కడ కట్ట స్టూడియో కట్ట 2006 కట్ట. అక్కడ నుంచి ఇక్కడికి రావడం, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడం, ఓన్లీ ఫ్లైట్ ఛార్జెస్ అయిపోయాయి నాకు. ఏదైనా ఒక ప్రాజెక్ట్ వచ్చిందంటే అది నాకు అప్పుడు తెలిసిన విషయం ఏంటంటే కరుణాకర్ స్టూడియోను బట్టి కరుణాకర్ దగ్గరికి ఎవరు రావటం లేదు, కరుణాకర్ను బట్టి కరుణాకర్ స్టూడియోకి వస్తున్నారన్న సంగతి నాకు అర్థమైంది. ఇప్పుడు మీరు ప్రజెంట్ గా మీరు చేస్తున్న, ఐ మీన్ ఈ ఇయర్ లో చేస్తున్న ప్రాజెక్ట్స్ ఏంటి సార్ సినిమాలు? ఈ ఇయర్ లో ఈజీ మనీ నోట్ చేశానండి. ఈజీ మనీ ఈ వయసులో ఏం చేశాను, ఈ వయసులో అది లంగా ఓని అనే సినిమా చేశాను, ఈశ్వర్ సోలో అనే ఒక పిక్చర్ చేశాను. అండ్ మూవీ సంబంధించి మూవీలో కంపోజ్ చేసిన ట్రాక్లలో మీకు నచ్చిన బెస్ట్ ట్రాక్ ఏంటి సార్? ఈ మధ్య ఒక రీ రికార్డింగ్ అది మహేశ్వరి ప్రొడక్షన్స్ అది చేస్తున్నానండి, మహేశ్వరి సినీ క్రియేషన్ చేస్తున్నాను. అది అది మాక్సిమం అయిపోయింది, అవుట్పుట్ కూడా రమరమి ఆల్ రీల్స్ ఇచ్చాం, క్లైమాక్స్ అది కొంచెం బ్యాలెన్స్ ఉంది. అదైతే కొంచెం నావల్టీ, ఈశ్వర్ అని దాని డైరెక్టర్, మహేశ్వరి గారు అని ప్రొడ్యూసర్ ఆవిడ. టైటిల్ ఏమో ప్రొడక్షన్ నెంబర్ 1 అనే పెట్టున్నారు, ఇంకా టైటిల్ ఏమో ఇవ్వలేదు వాళ్ళు. మన వర్క్కి టైటిల్తో సంబంధం ఉంది, మనం వచ్చిన వర్క్ చేయటం, మనకు వచ్చిన దాన్ని గౌరవించటం, ఆ ప్రకారం చేస్తున్నాం. వాళ్ళు ఇందాక నేను చెప్పిన విధంగా ఏదైతే బడ్జెట్ అంటే మరి వాళ్ళు నా బడ్జెట్ ఇవ్వకపోయినా నాకు ఏం కావాలి అంటే నా బ్రాండ్ వాల్యూ పడకుండా ఏమేమి కావాలో అన్ని వాళ్ళు అందించడం వల్ల కొంచెం బెస్ట్ రికార్డ్. మ్యూజిక్ ఈజ్ నాట్ ఏ సింగిల్ మ్యాన్ షిప్, అందరూ అంటారు వన్ మ్యాన్ షో అంటారు. ఇప్పుడు షర్ట్, ఒక షర్ట్ ఉంది, షర్ట్కి దారం వేసే కుట్టాలి, టీషర్ట్కి దారం వేసే కుట్టాలి, అయ్యండి ఆ దారం తోడైతేనే దానికి ఒక షేపు. అంటే మీరు చేసిన ఒక సినిమా సాంగ్స్ లో నుంచి మా కోసం ఒక సాంగ్, మూవీ ట్రాక్స్, మనసు మాయమవుతుంటే ఓ ఇంత హాయిగుంటుందా, ఓ గుండె జల్లు మంటుంటే ఓ ఇంత హాయిగుంటుందా, ఓ ఆమెని ఆమెనిలా ఆమెనిలా చూడగనే పాడినదే ఈడునదే ఓ. ఇది చిర్రావూరి విజయ్ కుమార్ గారని దానికి ఈ పాటని రాసున్నారు. మీకు మీ ఇష్టాల గురించి మాట్లాడుకుందాం. మీకు మీ ఫేవరెట్ సింగర్ ఎవరు సార్? ప్లేబ్యాక్ సింగర్ ఎస్పి బాలసుబ్రమణ్యం గారు. ఓకే. ఫీమేల్ లో? ఫీమేల్ లో పి సుశీల గారు. సుశీల మీ ఇద్దరు ఫేవరెట్ ఎందుకంటే మీరు వాళ్ళతో పాటు పనిచేశారు చాలా? పని చేయటమే కాదు, వాళ్ళు బాలు గారి ఇన్ఫ్లుయెన్స్ నా మీద చాలా ఉంది. అంటే పాడేటప్పుడు, పాడే విధానంలో అంటే మా జనరేషన్ వచ్చేటప్పటికి బాలు గారే మాకు కనబడ్డారు, మేము ఆయనకే ఎడిక్ట్ అయిపోయాం. ఓకే. అండ్ మీ మీ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు సార్? ఇళయరాజా గారు. ఇళయరాజా గారు, ఇళయరాజా గారి దగ్గర వాయించే ప్లే చేసే అవకాశం కూడా వచ్చింది, కానీ ఆ రోజుల్లో నేను భయపడ్డా, హీజ్ ఏ లెజెండ్. ప్రసాద్ డీలక్స్ లో పాండురంగారావు గారిని ఒక ఇంజనీర్ ఉండేవారు, ఇళయరాజా గారు రికార్డింగ్లన్నీ అక్కడే చేసేవారు, ప్రసాద్ డీలక్స్ లోనే చేసేవారు.
ఆయన ఇళయరాజా గారు ఎవరికో యువన్ శంకర్ రాజు కార్తీక్ రాజు వాయించుతూ ఉండేవారు వాళ్ళకి. కానీ వాళ్ళు కూడా బయట కొంచెం బిజీగా ఉండడం మరి ఏ కారణాల చేత రాజా గారు మంచి యంగ్ కుర్రాడు ఎవరైనట్టే అప్పచెప్పు అని చెప్తే పవన్ రంగారావు గారు నన్ను రికమెండ్ చేశారు. నా ట్రాక్లు అవి అక్కడ థియేటర్లు అప్పట్లో ఇప్పుడు ఫ్లాపీలు అవి కాదండి, మనం కీబోర్డ్ వాయించి థియేటర్కి వెళ్ళి ప్రోగ్రామ్ చేసి థియేటర్కి వెళ్ళి లైవ్గా ఎక్కించి ఉండాలి, ఎక్కించి వస్తాం. అది వినిపిస్తే కూడా చాలా బాగుంది కుర్రాడిని రమ్మనని. నేనంటే అప్పట్లో నేను కూడా బయట పోయా బిజీగానే ఫ్రీలాన్స్గా బాగా బిజీగా ఉండేవాడిని. అంటే నాకు నచ్చినంత వర్క్ చేసేవాడిని, లేదంటే నాకు పొద్దున్న లేస్తే సంగీతం క్లాసు తెల్లారు 5 గంటలే సంగీతం క్లాస్కి వెళ్ళేవాడిని, వయలిన్ క్లాస్కి వెళ్ళేవాడిని, వీణ కర్ణాటక క్లాస్కి వెళ్ళి నేర్చుకున్నాను, ఒకళ్ళ హిందుస్థానీ. అంటే జీవితంలో ప్రతిదీ సంగీతానికి మనం ఇవన్నీ ఏంటంటే షేరింగ్. నా జీతం పక్క ప్లాన్ గా నేను బయటకి పిక్నిక్ వెళ్ళడం తెలియదు. నేను మొత్తం మీ లైఫ్ అంతా సంగీతానికి, సంగీతానికి అంటే నేను టైం టేబుల్ పెట్టుకుంటానండి. ఈ టైంకి థియేటర్కి వెళ్ళాలి, ఈ టైంకి పని చేయాలి, ఈ టైంకి పడుకోవాలి, ఆ టైం టేబుల్ ప్రకారంగానే గడుతుంది ఎప్పటికీ కూడా. ఓకే, మీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు సార్? ఫేవరెట్ డైరెక్టర్స్ అంటే చాలా మంది ఉన్నారండి. నాకు ఎక్కువ బాగా ఇష్టమైన డైరెక్టర్ పెద్దవంశీ గారు. పెద్దవంశీ గారు, ఓకే, నైస్ సార్. ఈరోజు చాలా మీ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాము, మ్యూజిక్ సంబంధించి చాలా నాలెడ్జ్ కూడా వచ్చేసింది మాకు. అండ్ మీ ఈరోజు మీ వాల్యుబుల్ టైం మాతో పాటు స్పెండ్ చేసినందుకు వీఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ సార్. అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ కెరియర్. మీరు ఇలాగే మంచి మంచి సాంగ్స్ అందించాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదండి ఇవాళ మా రియల్ స్టార్స్ కార్యక్రమం. ఇలాగే మరో రియల్ స్టార్తో మీ రియల్ స్టార్స్లో మళ్ళీ కలుస్తా. అంతవరకు చూస్తూనే ఉండండి చరణ్ టీవీ. దిస్ ఇస్ యువర్ మను సైనింగ్ ఆఫ్. Real Stars.